శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. 2021 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సింహరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. మక 1వ పాదం, పుబ్బ 1వ పాదం, ఉత్తర 1వ పాదం సింహరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి సూర్యుడు. సింహరాశి వారికి చతుర్థ స్థానంలో వృశ్చిక రాశిలో కుజుడు మరియు కేతువు యొక్క ప్రభావం, అలాగే పంచమ స్థానం ధనుసు రాశిలో రవి బుధాదిత్య యోగం, అదేవిధంగా షష్టమ స్థానం మకర రాశిలో శని శుక్రుని యొక్క ప్రభావం, ఇక సప్తమ స్థానం కుంభరాశిలో గురుడు బృహస్పతి యొక్క శుభానుగ్రహం, ఇక రాజస్థానంలో రాహు యొక్క అనుగ్రహం ఈ పక్షం రోజుల పాటు ఈ సింహరాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి 4వ ఇంటిలో ఉన్న కుజ కేతువు యొక్క ప్రభావం వలన ఈ రాశి వారి తల్లిగారికి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భూముల క్రయ విక్రయాలు, ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యాపారం చేసే వారికి, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారో వారికి కొన్ని లిటిగేషన్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది. దానివలన కొంచెం ఇబ్బందులు పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక సింహరాశి వారికి పంచమంలో బుధాదిత్య యోగం ఉంటుంది, కాబట్టి ఇది మీకు అద్భుతమైనటువంటి యోగం అని చెప్పవచ్చు. ఈ యోగ ప్రభావం వలన మీరు పెట్టుబడి పెట్టి మీ పిల్లల ద్వారా ఏదైనా వ్యాపారం చేసేవారు వారికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొత్తగా మీ పిల్లల ద్వారా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం అని కూడా చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి 6వ ఇంటిలో శని శుక్రుని ప్రభావం కొంచెం మీకు ఆరోగ్యం విషయంలో మిశ్రమంగా ఉంటుంది. శుక్రదోషాలు కొన్ని కనిపిస్తున్నాయి, వాటిని నివృత్తి చేసుకుంటే సరిపోతుందని చెప్పవచ్చు. ఇక సప్తమ స్థానంలో సింహరాశి వారికి గురుడు గోచారం వలన ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహాల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. అలాగే ప్రేమికులు కూడా వారి పెద్దవాళ్ళను ఒప్పించి వివాహాలు చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి రాజస్థానంలో రాహు యొక్క ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు లభిస్తాయి, ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు, శాలరీలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో పెట్టుబడి అందుతాయి, అధిక ధనాదాయాన్ని కూడా పొందుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఇక విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు ఉంటుంది, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, అన్యోన్యంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.